హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి దసరా ఈ అక్టోబర్ ఐదవ తేదీన దసరా రాబోతోంది అయితే హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి పది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఆస్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆస్వీయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజు విజయదశమితో కలిపి దసరా అని అంటారు ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంటుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు అయితే ఎవరైతే ఈ దసరా రోజున ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల పాపాలు తొలగిపోయి అమ్మవారి కృపా కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇప్పుడు మనం ఈ పురాణ కథను తెలుసుకుందాము రాక్షసుల రాజు అయిన రంభాసురుణి కుమారుడు మహిషాసురుడు అయితే ఒకనాడు మహిషాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరాడు అందుకు బ్రహ్మ అంగీకరించి వరం ఇస్తాడు దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు మహిషాసురుని చేతిలో పరాజితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుణ్ణి వెంటబెట్టుకుని కైలాసం చేరి పరమేశ్వరునికి నమస్కరిస్తారు పరమేశ్వరుడు కూడా దేవతలందరి యోగక్షేమాలు విచారించిన తరువాత వారి ఆగమన కారణం అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ఇంద్రాది దేవతలు మహిషుడి వల్ల స్వర్గ పద భ్రష్టులై అడవుల బడి తిరుగుతూ నానా క్లేశాలు పడుతున్నారు ఈ విషయం నీకు తెలియనిది కాదు నీవు సర్వ సమర్థుడవు నీవే దేవతలను కాపాడాలి అన్నాడు అప్పుడు శివుడు పక్కపక్క నవ్వి ఇది మరీ బాగుంది మహిషుడు కోరిన వరాలు ఇచ్చి దేవతలను కష్టాలకు గురి చేసింది నువ్వు వారిని కాపాడాల్సింది నేనా నేను మాత్రం ఏం చెయ్యను మహిషుణ్ణి చంపడానికి నేనేం స్త్రీని కాదే పోని నీ భార్యకు నా భార్యకు యుద్ధం చేసే శక్తి ఉందా అంటే అది లేదే సచీదేవికి కూడా మహిషుణ్ణి ఎదిరించే శక్తి ఉందని నేను అనుకొను అయినా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును వదిలి మనమందరం సమాలోచన చెయ్యడం మర్యాద కాదు శ్రీహరి కార్యసాధకుడు మహామేధావి మనమంతా కలిసి వెళ్ళి శ్రీహరిని సలహా అడుగుదాం ఆయన చెప్పినట్లు చేద్దాం రండి అన్నాడు అందరూ కలిసి వైకుంఠం వెళ్లి శేష సయనుడైన శ్రీహరికి నమస్కరించారు శ్రీహరి వారందరినీ స్వాగతించి ఉచితాసనాలు ఇచ్చి గౌరవించి కుశలం అడిగాడు అప్పుడు ఇంద్రాది దేవతలు తమ తమ కష్టాలు శ్రీహరికి విన్నవించుకుని కాపాడమని అర్థించారు అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి ఒకసారి మనమంతా కలిసి మహిషుడితో యుద్దం చేసి వాణ్ణి గెలవలేక వదిలి వదిలివచేశాం కనుక వాణ్ణి గెలవలేం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానుసారం మహేషుడు స్త్రీ చేతిలోనే మరణిస్తాడు కనుక మన దేవతాంశల తేజోశక్తులను ఏకం చేసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషుడి మరణం తథ్యం కనుక మీ మీ తేజోంశలను స్త్రీమూర్తులుగా అవతరించమని అభ్యర్థించండి అలా అవతరించిన స్త్రీమూర్తికి మనమందరం ఆయుధాలు సమర్పిద్దాం సర్వ తేజస మన్వితమైన ఆ స్త్రీమూర్తి మహిషాసుర సంహారం చేసి మీ కష్టాలు తొలగించగలదు అన్నాడు దేవతలందరికీ ఈ ఆలోచన బాగా నచ్చింది అందరూ తమ తమ తేజోంశలను స్త్రీ రూపం ధరించమని అర్థించారు అప్పుడు బ్రహ్మదేవుని ముఖం నుంచి పద్మరాగ మణిద్యుతులతో సమసతోష్ణక తోష్ణక కాంతులు జల్లుతో ఆకృతి దాల్చిన రజో గుణమా అన్నట్టు ఒక తేజోరాశి అవతరించింది పరమశివుని ముఖం నుంచి రజత కాంతు లేనతో కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రభలతో భీకరంగా పర్వతాకారంగా మూర్తిభవించిన తమో గుణమా అన్నట్లుగా ఒక తేజో రాశి ఉద్భవించింది శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నీలిరంగు కాంతులతో రూపు దాల్చిన సత్వగుణమా అన్నట్లుగా హిమనీ రాకసుధ సదృశ శీతల తేజస్సుతో ఒక తేజో రాశి ఆవిర్భవించింది ఇలా ఇంద్రాది దేవతలందరి ముఖాల నుంచి చిత్ర విచిత్రమైన వర్ణాలతో రకరకాల తేజోమూర్తులు అవతరించాయి ఆ తేజోమూర్తులన్నీ కలిసి ఒక మహా మహా తేజమూర్తిగా రూపుదాల్చాయి సకల దేవతేజో సముధాత అయిన ఆ స్త్రీమూర్తి అపురూప సౌందర్య రాశి ఆమె సృష్టి స్థిత్యంత మాతృక సర్వ వ్యాపకురాలైన ఆమె సాకార నిరాకార సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూప ఏకరూప అయిన ఆమె దేవకార్య సిద్ధి కోసం ఈ రూపం ధరించింది శంకరుని తేజస్సు ఆమె ముఖ కమలం అయ్యింది యముని తేజస్సు కుటిల నీలాలక కుంతలాలు అయ్యింది కుటిల నీలాలక కుంతలాలు అయ్యింది అగ్నిదేవుని తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలు గల మూడు కన్నులయ్యాయి ఉదయ ప్రాత సంధ్యా తేజస్సులు మన్మద చాపాన్ని మరిపించి ఆమె కనుబొమ్మలు అయ్యాయి వాయుదేవుని తేజస్సు ఆమె కర్ణాలయ్యాయి కుబేరుని తేజస్సు నువ్వు పువ్వును మరిపించి ఆమె నాసిక అయ్యింది ప్రాజాపత్య తేజస్సుతో మల్లె మొగ్గలాగా ప్రకాశించి దంతాలు అయ్యాయి సూర్యుని తేజస్సుతో క్రింది పెదవి కార్తికేయుని తేజస్సుతో పై పదవి ఏర్పడ్డాయి విష్ణువు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి వసువుల తేజస్సుతో ఆమె చేతులకు చిగురుటాకు లాంటి వేళ్లు ఏర్పడ్డాయి చంద్రుని తేజస్సుతో మూడు మడతలు గల మధ్య భాగం ఏర్పడింది పృథ్వీ తేజస్సుతో ఆమెకు విశాల జగనం ఏర్పడింది వరుణిని తేజస్సుతో ఆమెకు కాళ్లు ఏర్పడ్డాయి ఇలా సర్వావయ సౌందర్య శోభతో శుభకార సుస్ఫురా సురూప అయిన ఆ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహదానంద భరితులయ్యారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరి వంక చూసి మీ మీ ఆభరణాలు ఆయుధాలు ఆ మహాదేవికి కానుకగా బహుకరించండి అని ఆదేశించాడు గరుడు ఎర్రని పట్టు వస్త్రాలను సువర్ణహారాన్ని కోటి సూర్య ప్రభాసితమైన చూడామణిని రత్నమయ కుండలాలను కడియాలను బహుకరించాడు విశ్వకర్మ నవరత్న మణిమయ కేయూర కంకణాలను సమర్పించాడు త్వష్ణ సుస్వర సుముధరంగా ధ్వనించే నూపురాలను కానుకగా ఇచ్చాడు మహాసముద్రుడు కంఠాభరణాలను ఉంగరాలను బహుకరించాడు వరుణుడు నిత్య నూతనంగా ఉండే పద్మాలతో సుగంధ సంభరితంగా ఉండే దివ్య వైజయంతి మాలను సమర్పించాడు హిమవంతుడు నానావిధ రత్నాలతో పాటు బంగారు కాంతులేను సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పించాడు శివుడు తన త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఇచ్చాడు వరుణుడు శ్వేత చంద్రికలు వెదజల్లే శంఖాన్ని పాసాయుధాన్ని సమర్పించాడు అగ్నిదేవుడు శతగ్నిని బహుకరించాడు వాయువు దివ్య ధనుస్సును అక్షయ తూనీరాలను సమర్పించాడు దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు యముడు కాలదండాన్ని ఖడ్గాన్ని చర్మంతో చేసిన డాలును బహుకరించగా బ్రహ్మదేవుడు పవిత్ర గంగా జల పూర్ణమైన కమండలాన్ని కానుకగా ఇచ్చాడు విశ్వకర్మ గంధ్రగొడ్డలని బహుకరించాడు కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు త్వష్ణ చిరుగంటలు పొదిగిన కౌమోదికి అనే గదను దివ్యాస్త్రాలను అభేద్యమైన కవచాన్ని కానుకగా ఇచ్చాడు సూర్యుడు తన తేజస్సులను బహుకరించాడు ఇలా దివ్యాభరణాలతో నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న ఆ జగజ్జనని చూసి సకల దేవతలు పరమ సంతుష్టులై కీర్తించారు ఆ సర్వమంగళ ఆ చతుర్దశ భువనాధీశ్వరి ఆ జగజ్జనని ఆ త్రిలోకైక వందిత ఆ పరమ పావని ఆ కరుణ రసపూర్ణ త్రిలోచిని ఆ ఆర్త త్రాణపరాయణి సకల దేవతల వంక చిరునవ్వులు చిందిస్తూ చూసి అభయాశీస్సులు అందించింది స్త్రీ రూపమై జన్మించిన దుర్గాదేవి సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి మొదట మహిషాసురుని సైన్యాన్ని సంహరిస్తోంది మహిషాసురుడు రూపంలో దేవి చేతిలో హతమైనాడు అప్పట్నుంచి మహిషాసురుడిగా సంహరించి వధించిన సందర్భంగా దసరా పండుగను జరుపుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైతే ఈ దసరా రోజున ఈ పవిత్ర కథను విన్నా చదివిన చెప్పిన సకల పాపాలు తొలగిపోతాయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి